లోని ఏడవ సుర అల్ ఆరాఫ్ ఎత్తైన ప్రదేశాలు అవతరణ మక్కాలో ఆయతులు రెండు వందల ఆరు బిస్మిల్లా రహమాని రహీం శాపగ్రస్తుడైన సైతాన్ బారు నుంచి సృష్టికర్త అయిన అల్లా రక్షని అల్లాహకు సహాయాన్ని వేడుకుంటున్నాను అమీన్ అపార కరుణామయుడు పరమ పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం మొదటి వాక్యం అలిఫ్ లాం రెండో వాక్యం ఇదొక గ్రంథం దీని ఆధారంగా నీవు హెచ్చరించటానికి గాను ఇది నీ వద్దకు పంపబడింది ఈ కురాన్ ఒక గ్రంథం ఈ కురాన్ గ్రంథం ఆధారంగా నీవు హెచ్చరించటానికి గాను ఇది నీ వద్దకు పంపబడింది కాబట్టి ఓ ప్రవక్త దీని పట్ల నీ మనసులో ఎటువంటి డౌట్ సంకోచం ఉండకూడదు విశ్వసించిన వారికి ఇది హితో హితబోధిని జ్ఞాపిక మూడో వాక్యం ప్రజలారా మీ ప్రభువు తరపున మీకు వసగబడిన దానిని మీరు అనుసరించండి అల్లాను వదిలి ఇతర సంరక్షకులను అనుసరించకండి మీరు బహుకొద్దిగా మాత్రమే హితబోధను గ్రహిస్తారు నాలుగు ఎన్నో జనవాసాలను మేము రూపుమాపాము వాటిపై మా శిక్ష రాత్రివేళనో లేక మధ్యాహ్నం వారు విశ్ర విశ్రమిస్తున్న సమయంలోనో వచ్చిపడింది ఐదో వాక్యం వారిపై మా శిక్ష వచ్చి పడినప్పుడు మేము నిజంగానే దుర్మార్గులం అన్న మాట తప్ప మరో మాట వారి నోటి నుండి రాలేదు ఆరు ఎవరి వద్దకు ప్రవక్తలు పంపబడ్డారో ఎవరి వద్దకు ప్రవక్తలు పంపబడ్డారో వారిని తప్పకుండా అడుగుతాము ప్రవక్తలను కూడా మేము తప్పకుండా ప్రశ్నిస్తాము ఏడు మాకు ప్రతిదీ తెలుసు కనుక తర్వాత వారి ముందు ఉన్నదిన్న ఉన్నది ఉన్నట్టు విప్పి చెబుతాము మాకు ఏది తెలియకుండా లేదు ఎనిమిది రోజు బరువు తూకం కూడా సత్యమే ఎవరి త్రాసు బరువుగా ఉంటుందో వారే సాఫల్యం పొందేవారు తొమ్మిది మరెవరి త్రాసు తేలికగా ఉంటుందో వారు మా ఆయుధుల పట్ల మా వాక్యాల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించినందుకు గాను చేతుల నష్టాన్ని కొనతెచ్చుకున్నవారు పది నిశ్చయంగా మేము మిమ్మల్ని భూమిపై నివసింపజేశాము మీకోసం అందులో భూమిలో జీవన సామాగ్రిని సమకూర్చాము అయినప్పటికీ మీరు కృతజ్ఞత తెలుపుకునేది బహు తక్కువ పదకొండు మేము మిమ్మల్ని సృష్టించాము మరి మేమే మీకు రూపురేఖలను తీర్చిదిద్దాము ఆ తర్వాత దూతలను ఆదం ముందు సాష్టాంగపడండి అని ఆదేశించాము ఒక్క ఇబ్బులిసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు వాడు సైతాన్ తలవిరుసు సైతాన్ ఇబ్బులిసు మాత్రం సాష్టాంగపడే వారిలో చేరలేదు పన్నెండవ వాక్యం నేను నిన్ను ఆజ్ఞాపించినప్పటికీ సాష్టాంగ పడకుండా ఏ విషయం నిన్ను అడ్డుకుంది అని అల్లా అడిగితే నేను అతనికంటే గొప్పవాడను కనుడను నీవు నన్ను అగ్నితో సృష్టించావు అతన్నేమో మట్టితో చేశావు అని ఇబ్లీస్ చెప్పాడు పదమూడవ వాక్యం అలాగైతే నువ్వు ఆకాశం నుంచి దిగిపో ఆకాశంలో ఉండి అహంకారం గర్వం ప్రదర్శించే హక్కు నీకెంత మాత్రం లేదు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో నిజంగా నిశ్చయంగా నువ్వు తుచ్చరకువకు చెందినవాడవు అని అల్లా అన్నాడు పద్నాలుగు అలాగైతే అందరూ తిరిగి లేపబడే రోజు వరకు నాకు గడువు ఇవ్వు అని ఇబ్లీసు అడిగాడు పదిహేను నీకు గడువు ఇవ్వబడింది అని అల్లా చెప్పాడు పదహారు నీవు నన్ను భ్రష్ను చేసిన కారణంగా నేను వేళ్ళ కోసం అంటే మానవుల కోసం నీ రుజుమార్గంలో మాటు వేసి కూర్చుంటాను పదిహేడు ఆపైన ముందు నుంచి వెనక నుంచి కుడివైపు నుంచి ఎడమవైపు నుంచి వాళ్ళపై దాడి చేస్తాను వారిలో చాలామందిని నీవు కృతజ్ఞులుగా పొందవు అని ఇబ్లీసు సవాలు చేశాడు అప్పుడు అల్లా తుచ్ఛుడువై దూర్తుడువై ఇక్కడి నుంచి వెళ్ళిపో వారిలో ఎవరు నీ నీ మాట వింటారో నిన్ను వారందరిని అందరితో నువ్వు నరకాన్ని నింపేస్తాను అని అల్లా అన్నాడు పంతొమ్మిది ఓ ఆదాం అలం నువ్వు నీ భార్య ఇద్దరూ స్వర్గంలో ఉండండి మరి మీరు కోరిన చోటు నుండి మీకు నచ్చిన దాన్ని తీసుకొని తినండి కానీ ఈ వృక్షం ఉంది ఈ వృక్షం వద్దకు మాత్రం పోకండి పోయారా మీరిద్దరూ కూడా దుర్మార్గుల్లో చేరిపోతారు అని మేము చెప్పాము ఇరవై తర్వాత సైతాను పరస్పరం వారిద్దరికీ కనబడకుండా ఉన్న వారి మర్మస్థానాలను వారి ముందు బహిర్గతం చేసే ఉద్దేశంతో వారిద్దరి మనసులలో అంతర్యాలల్లో దుష్ప్రేరణను రేకెత్తించాడు మీరు దైవదూతలైపోతారేమో ఎల్లకాలం సజీవులుగా ఉండే వారిలో కలిసిపోతారేమో నని మీ ప్రభువు మీ ఇద్దరిని ఈ వృక్షం వద్దకు పోకుండా ఆపాడు వారించాడు హెచ్చరించాడు సుమా అని సైతాను వారితో అన్నాడు ఇరవై ఒకటో వాక్యం నేను మీ యొక్క శ్రేయోభిలాషిని అని వారిద్దరి ముందు ఒట్టేసి మరీ చెప్పాడు ఆ యొక్క సైతాన్ ఇరవై రెండు ఆ విధంగా వాడు వారిద్దరిని మోసపుచ్చి క్రిందకు తీసుకువచ్చాడు వారిద్దరూ ఆ వృక్షం రుచి చూడగానే ఇద్దరి మర్మస్థానాలు ఒకరికి ఒకరి ముందు ఇంకొకరివి బహిర్గతం అయిపోయాయి అప్పుడు వారిద్దరూ స్వర్గంలోని ఆకులను తమపై కప్పుకో కప్పుకోవటం మొదలుపెట్టారు వారి ప్రభువు వారిని పిలిచి మీరిద్దరూ ఆ చెట్టు వద్దకు పోవద్దని నేను మిమ్మల్ని ముందుగానే హెచ్చరించాను కదా సైతాను మీ బద్ద విరోధి అని నేను ముందే ముందే మీకు చెప్పాను కదా అన్నాడు ఇరవై మూడు వారిద్దరూ వల్ల మా ప్రభు మేము మా స్వయానికి ఎంతో అన్యాయం చేసుకున్నాం ఇప్పుడు నీవు గనక మాకు క్షమాభిక్ష పెట్టి మాపై దయదాచకపోతే నిశ్చయంగా మేము నష్టపోతామని వేడుకున్నారు ఇరవై నాలుగో వాక్యం దిగిపోండి మీరు ఒకరికొకరు విరోధులు భూమిలో మీకు నివాస స్థానం ఉంటుంది ఒక నిర్ణీత కాలం వరకు మీరు అక్కడే లబ్ధి పొందవలసి ఉంటుంది అని అల్లా సెలవిచ్చాడు ఇరవై వాక్యం మీరు అక్కడే బ్రతకాలి అక్కడే చావాలి మరి నుంటే మీరు మళ్ళీ వెలికి తీయబడతారు అని కూడా అల్లా సెలవిచ్చాడు ఇరవై ఆరో వాక్యం ఓ ఆదాం సంతతి వారులారా మేము మీకోసం దుస్తుల్ని దించాము అవి మీ మర్మస్థానాలను కప్పి ఉంచడమే కాకుండా మీ శరీరానికి శోభాయమానంగా కూడా ఉంటాయి అయితే భయభక్తులతో కూడుకున్న దుస్తులు ఇంతకన్నా మంచివి ఇవి వీళ్ళు జ్ఞాపకముంచుకునేందుకు గాను అల్లా చేసిన సూచనలలోనివి ఇరవై ఏడవ వాక్యం ఓ ఆదాం సంతతి వారులారాం సైతాను మీ తల్లిదండ్రులను స్వర్గం నుంచి బయటకు తీయించి వారి మర్మస్థానాలను వారికి కనిపించేలా చేయటానికి వారి దుస్తుల్ని ఎలా తొలగింపజేశాడో అలాగే వాడు మిమ్మల్ని కూడా జరపకూడదు సుమా వాడు వాడి సైన్యం మీరు వారిని చూడలేని చోటు నుంచి వాడు వాడి సైన్యం మీరు వారిని చూడలేని చోటు నుంచి వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు మేము అవిశ్వాసులకు సైతాన్యులను స్నేహితులుగా చేశాము ఇరవై ఎనిమిదో వాక్యం వారు సిగ్గుమాలిన పని చేసినప్పుడల్లా మా మేము మా తాత ముత్తాతలను కూడా ఇలా చేస్తూ ఉండగానే చూసాము అల్లా కూడా మాకు ఇలాగే చేయమని ఆజ్ఞాపించాడు అని చెబుతారు సిగ్గుమాలిన పనులు చెయ్యమని అల్లా ఎన్నటికీ ఆజ్ఞాపించడు మీకు ఏ విషయాలైతే తెలియవో అల్లాకు అటువంటి వాటిని ఎందుకు అంటగడుతున్నారు ఆపాదిస్తున్నారంటే అని ఓ ప్రవక్త వారిని అడుగు ఇరవై తొమ్మిదో వాక్యం ఓ ప్రవక్త ఈ విధంగా చెప్పు నా ప్రభువు న్యాయం గురించి ఆదేశించాడు సజ్దా చేసే ప్రతిసారి మీ దిశ సరిగ్గా ఉండేటట్లు చూసుకోమని ధర్మాన్ని ఇబాదతను కేవలం అల్లా కోసమే ప్రత్యేకించుకోమని ఆరాధనను దువాలను ప్రార్థనలను ధర్మాన్ని కేవలం ఇబాదత్ను కేవలం అల్లా కోసమే ప్రత్యేకించుకోమని ఆయన్ని వేడుకోమని ఆయన ఆజ్ఞాపించాడు మొదటిసారి అల్లా మిమ్మల్ని ఎలా పుట్టించాడో ఇంకోసారి కూడా మీరు అలాగే పుట్టించబడతారు ముప్పై వాక్యం అల్లా ఒక వర్గానికి సన్మార్గం చూపించాడు మరో వర్గంపై అపమార్గం రూడి అయింది వారు అల్లాని వదిలి సైతానులను తమ స్నేహితులుగా చేసుకున్నారు పైపెచ్చు తాము సన్మా సన్మార్గాన్ని ఉన్నామని వారు అనుకుంటున్నారు ముప్పై ఒకటి వాక్యం ఓ ఆదాం సంతతి వారలారా మీరు మస్జిద్కు హాజరైన ప్రతిసారి వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి తినండి త్రాగండి కానీ మితిమిరకండి మితిమీరిపోయే వారిని ఆయన ఆ అల్లా మితిమీరిపోయే వారిని ఇష్టపడాడు ముప్పై రెండో వాక్యం ఓ ప్రవక్త వారిని అడుగు అల్లా తన దాసుల కొరకు సృజించిన అలంకార వస్తువులను పరిశుద్ధమైన ఆహార వస్తువు లను నిషేధించిన వారెవరు అల్లా మీకు కొన్ని వస్తువులను పరిశుద్ధం చేశాక మళ్ళీ వాటిని నిషేధించిన వారెవరు ప్రళయ దినాన విశ్వసించిన వారికై ప్రత్యేకించబడిన ఈ వస్తువులన్నీ ఏలోక జీవితంలో కూడా విశ్వాసుల కోసం ఉన్నాయి అని ఓ ప్రవక్త వాళ్ళకు చెప్పు ఈ విధంగా మేము జ్ఞాన సంపన్నుల కోసం మా ఆయుధులన్నిటినీ విపులీకరిస్తూ ఉంటాము ముప్పై మూడో వాక్యం నా ప్రభువు నిషేధించినవి ఇవి మాత్రమే అల్లా వేటిని నిషేధించాడు బాహాటంగానూ రహస్యంగానూ గోప్యంగాను చేసే సిగ్గుమాలిన పనులు పాపంతో కూడుకున్న ప్రతి విషయాన్ని దేవుడు నిషేధించాడు అన్యాయంగా ఒకరి మీద దుర్మార్గానికి ఒడిగట్టడం అల్లా ఏ ప్రమాణము అవతరింపజేయకపోయినప్పటికీ మీరు అల్లాకు భాగస్వామ్యం కల్పించటం నిజంగా అల్లా అన్నాడు అని మీకు తెలియని విషయాన్ని మీరు అల్లా పేరుతో చెప్పటం వీటిని వీటన్నిటినీ అల్లా నిషేధించాడు అని ఓ ప్రవక్త వారికి చెప్పు బాహాటంగాను రహస్యంగాను చేసే సిగ్గుమాలైన పనులన్నింటినీ అల్లా నిషేధించాడు పాపంతో కూడుకున్న ప్రతి విషయాన్ని అల్లా నిషేధించాడు అన్యాయంగా ఒకరి మీద దుర్మార్గానికి ఒడిగట్టడాన్ని అల్లా నిషేధించాడు అల్లా చెప్పని విషయాన్ని చెప్పాడు అని చెప్పటాన్ని అల్లా నిషేధించాడు ముప్పై నాలుగో వాక్యం ప్రతి సమాజానికి ఒక గడువు నిర్ధారించబడి ఉంది వారి నిర్ణీత సమయం వచ్చేసినప్పుడు ఒక్క క్షణం కూడా వారు వెనక ముందు కాలేరు ముప్పై ఐదు ఓ ఆదాం సంతతి వారులారా ఒకవేళ మీలో నుంచే నియుక్తులైన ప్రవక్తలు మీలో నుంచే కొంతమంది ఎన్నుకోబడ్డ ప్రవక్తలు మీ వద్దకు వచ్చి నా ఆదేశాలను వారు మీకు వినిపించినప్పుడు భయభక్తుల వైఖరిని తక్కువ వైఖరిని అవలంబించి ఎవరైతే తమ్ము తాము సరిదిద్దుకున్న వారికి దుఃఖం దుఃఖంగానే ఉండదు ముప్పై ఆరో వాక్యం మరెవరైతే మా ఆదేశాలను చట్టాన్ని న్యాయాన్ని ధర్మాన్ని గ్రంథాన్ని మరి ఏవైతే యొక్క మా యొక్క ఆదేశాలను అసత్యాలు అని ఈ యొక్క కురాణను అసత్యాలు అని ధిక్కరించి వాటి పట్ల దురహంకారాన్ని ప్రదర్శిస్తారో వారు నరక అందులో వారు ఎల్ల కాలం పడి ఉంటారు ముప్పై ఏడవ వాక్యం అల్లాకు అబద్ధాలను అంటగట్టేవాని కంటే లేదా ఆయన ఆయుధులను అసత్యాలు అని కొట్టిపారేసేవాని కంటే పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు అటువంటి వారి కోసం రాసిపెట్టు ఉన్న భాగం వారికి ఖచ్చితంగా లభించి తీరుతుంది చివరికి మా దూతలు వారి ప్రాణాలు స్వాధీనం చేసుకోవడానికి వారి వద్దకు వచ్చినప్పుడు అల్లాను వదిలి మీరు ఆరాధిస్తూ ఉన్నవారు ఇప్పుడు ఎక్కడున్నారు అని అడుగుతారు వారంతా మా వద్ద నుంచి వాళ్ళంతా మటమయమైపోయారని వాళ్ళు చెప్తారు తాము అవిశ్వాసులుగా ఉండేవారన్న విషయాన్ని గురించి వారికి వారే స్వయంగా సాక్ష్యమిస్తారు ముప్పై ఎనిమిదో వాక్యం మీకు పూర్వం గతించిన జిన్నాతు మానవ సమూహాలతో చేరి వారితో పాటు మీరు కూడా మీరందరూ నరకంలోకి ప్రవేశించండి అని అల్లా వారితో అంటాడు వారిలోని ప్రతి సమూహము అందులో నరకంలో పడుతున్నప్పుడు తన సహవాస సమూహానికి శాపనార్థాలు పెడుతుంది ఆ యొక్క సమూహం చివరికి వారంతా అందులో చేరిపోయిన తర్వాత తరువాత వారు మొదటి వారిని ఉద్దేశించి ప్రభు అసలు మమ్మల్ని అపమార్గం పట్టించిన వాళ్ళు వీళ్ళే కనుక వీళ్ళకి రెట్టింపు నరక శిక్షణ విధించు అని అంటారు అప్పుడు అల్లా అందరికీ రెట్టింపు శిక్ష పడుతుంది కానీ ఆ సంగతి మీకు అర్థం కాదు అని అంటాడు ముప్పై తొమ్మిదో వాక్యం మొదటి వారు తమ తర్వాత వారిని ఉద్దేశించి మీకు మాపై ఎలాంటి ప్రాధాన్యత లభించలేదు కాబట్టి మీరు కూడా మీరు సంపాదించుకున్న దానికి ప్రతిఫలంగా శిక్షను రుచి చూడండి శిక్షను అని అంటారు నలభై వాక్యం ఎవరు మా ఆయుతులను అసత్యాలని ధిక్కరించి ఎవరు మా వాక్యాలను అసత్యాలు అని ధిక్కరించి వాటి పట్ల గర్వాతిశయంతో వెర్రవీగారో వారి కోసం ఆకాశ ద్వారాలు తెరవబడవు సూది రంధ్రంలో నుంచి దూరిపోనంత వరకు ఒంటే సూదిరంధ్రంలో నుంచి దూరిపోనంత వరకు వారు స్వర్గంలో ప్రవేశించలేరు అపరాధులను మేము ఈ విధంగానే శిక్షిస్తాం నలభై వాక్యం వారి క్రింద నరకాగ్నితో చేయబడిన పాన్పు ఉంటుంది పైన దుప్పటి కూడా దానితోనే నరకాగ్నితోనే తయారైనది ఉంటుంది దుర్మార్గులకు మేము విధించే శిక్ష ఇలాగే ఉంటుంది నలభై రెండో వాక్యం మరెవరు విశ్వసించి మంచి పనులు చేశారో మరెవరు విశ్వసించి మంచి పనులు చేశారో ఏ వ్యక్తిపై కూడా మేము శక్తికి మించిన భారం వెయ్యము యథార్థానికి వారే స్వర్గవాసులు అందులో వారు కలకాలం ఉంటారు నలభై మూడో వాక్యం వారి అంతర్యాలల్లో ఏ కాస్త అయినా విద్వేషం ఉంటే దాన్ని మేము తొలగిస్తాము వారి నివాసాల క్రింద నుంచి కాలువలో ప్రవహిస్తూ ఉంటాయి మమ్మల్ని ఈ స్థానం వరకు చేర్చిన అల్లాకు కోట్లాది కృతజ్ఞతలు అల్లాయే గనక మాకు మార్గదర్శకత్వం వహించకుండా ఉంటే మేము ఎన్నటికీ కూడా ఈ స్థితికి చేరుకునే వాళ్ళం కాము మా ప్రభు మా ప్రభువు తరపు నుంచి వచ్చిన ప్రవక్తలు నిజంగా సత్యాన్నే తీసుకువచ్చారు అని వారు అంటారు అప్పుడు వారిని పిలిచి ఇలా చెప్పబడుతుంది మీరు చేసుకున్న సత్కర్మలకు బదులుగా మీరు ఈ స్వర్గానికి వారసులయ్యారు నలభై నాలుగో వాక్యం స్వర్గవాసులు నరకవాసులను కేకవేసి పిలుస్తూ మా ప్రభు మాకు చేసిన వాగ్దానాన్ని మేము నిజమైనదిగా పొందాము మరి మీరు కూడా మీ ప్రభువు చేసిన వాగ్దానాన్ని నిజమైనదిగా పొందారా అని ప్రశ్నిస్తారు అవును అని వారు సమాధానమిస్తారు అప్పుడు ప్రకటించేవాడొకడు వారి మధ్య ఈ దుర్మార్గులపై అల్లా శాపం పడుగాక అని ప్రకటిస్తాడు నలభై ఐదో వాక్యం వారు అల్లా మార్గం నుంచి విముఖత చూపేవారు అందులో వక్రతలను వెతికేవారు పరలోకాన్ని సైతం త్రోసిపుచ్చేవారు నలభై ఆరో వాక్యం వారిరువురి మధ్య ఒక గోడ అంటే స్వర్గం మరియు నరకం మధ్య ఒక గోడ అడ్డుగా ఉంటుంది ఆర్ ఆఫ్ పైన చాలామంది ఉంటారు వారు ప్రతి ఒక్కరిని వారి చిహ్నాలను బట్టి గుర్తుపడతారు వారు స్వర్గవాసులను పిలిచి అస్సలాము అలైకుం మీకు శాంతి కలుగుగాక అని అంటారు ఈ ఆర్ ఆఫ్ వారు అప్పటికింకా స్వర్గంలో ప్రవేశించి ఉండరు అయితే తమకు స్వర్గం లభిస్తుందన్న ఆశతో ఉంటారు వారి దృష్టి నలభై వాక్యం వారి దృష్టి నరకవాసులపై పడినప్పుడు ఓ ప్రభు మమ్మల్ని ఈ దుర్మార్గులలో చేర్చకు అని ప్రార్థిస్తారు నలభై ఎనిమిదో వాక్యం పై ఉన్నవారు ఎంతోమందిని నరకవాసుల్ని వారి ఆనవాళ్ళ ద్వారా గుర్తుపట్టి పిలుస్తూ ఇలా అంటారు మీ వర్గాలు కానీ మీ వర్గాలు కానీ మీ బడాయి కానీ మీ గొప్పలు కానీ మీకు ఏమాత్రం పనికిరాలేదే నలభై తొమ్మిదో వాక్యం అల్లా వీళ్ళపై చూపడు అని మీరు ప్రమాణాలు చేసి చెప్పేవారు వీరేనా అని అడుగుతారు అప్పుడు స్వర్గంలో ప్రవేశించండి ఇక మీకు భయంగానే దుఃఖంగానే ఉండదు అని వారితో అనబడుతుంది యాభయో వాక్యం నరకవాసులు స్వర్గవాసులను పిలుస్తూ నరకవాసులు స్వర్గవాసులను పిలుస్తూ మాపైన కొద్దిగా నీళ్ళైనా పోయండి లేదా అల్లా మీకు ప్రసాదించిన దాంట్లో నుంచి ఏ కాస్త అయినా ఇటు పడేయండి అని ప్రాధేయపడతారు దానికి సమాధానంగా వారు ఈ రెండిటిని అల్లా అవిశ్వాసుల కోసం నిషేధించాడు అని అంటారు యాభై ఒకటి వారు ఇహలోకంలో మత ధర్మాన్ని ఆటగా తమాషాగా తీసుకున్నారు ఇహలోక జీవితం వారిని మోస మోసానికి గురిచేసింది కాబట్టి వారు ఈనాటి సమావేశాన్ని విస్మరించినట్లే మా ఆయుతలను త్రోసిపుచ్చినట్లే ఈరోజు మేము కూడా వీళ్ళను విస్మరిస్తాము యాభై రెండో వాక్యం మేము ఈ జనుల వద్దకు మా సంపూర్ణ జ్ఞానంతో బహుస్పష్టంగా విశదీకరించిన గ్రంథాన్ని చేరవేశాము విశ్వసించిన వారికి అది మార్గదర్శక సాధనం మరియు కారుణ్యం యాభై మూడో వాక్యం ఈ గ్రంథంలో తెలియజేయబడిన తుది ఫలితం ఎప్పుడు వస్తుందా అని మాత్రమే తప్ప మరో దానికోసం వీరు నిరీక్షించడం లేదు ఏ రోజున దీని తుది ఫలితం వచ్చేస్తుందో ఆ రోజు ముందు నుంచి దీనిని విస్మరిస్తూ వచ్చిన వారే ఇలా అంటారు మా ప్రభువు తరపున నియుక్తులైన ప్రవక్తలు నిజంగానే సత్యబద్ధమైన విషయాలు తెచ్చారు ఇప్పుడు మా కోసం సిఫారసు చేసే సిఫారసుదారులు ఎవరైనా మాకు లభిస్తారా లేదా లోగడ మేము చేసిన చెడు కర్మలకు భిన్నమైన కర్మలు చేసేందుకు మళ్ళీ మేము ఈ లోకానికి తిరిగి పంపబడతామా నిస్సందేహంగా వీళ్ళు తమ స్వయానికి నష్టం చే చేకూర్చుకున్నారు వీళ్ళు కల్పిస్తూ వచ్చిన విషయాలన్నీ వీళ్ళ నుంచి అయిపోయాయి యాభై నాలుగు నిశ్చయంగా నిస్సందేహంగా అల్లా ఏ మీ ప్రభువు ఆయన ఆకాశాలను భూమిని ఆరు రోజులలో సృష్టించాడు ఆ తర్వాత అల్లా యొక్క సింహాసనంపై అర్ష్ అనే సింహాసనంపై ఆసీనుడయ్యాడు ఆయన రాత్రిని పగటిపై కప్పివేశాడు అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది ఇంకా ఆయన సూర్య చంద్రులను నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు వినండి సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం ఆయన స్వతం ఆజ్ఞాపన ఆయన సొత్తు సకల లోకాల ప్రభు అయిన అల్లా అప్పారమైన శుభాలు కలవాడు యాభై వాక్యం మీరు మీ ప్రభువును కడు దీనంగా వేడుకోండి గోప్యంగా కూడా రహస్య రహస్యంగా కూడా మనసులో కూడా విన్నవించుకోండి హద్దుమీరిపోయే వారిని ఆయన ఎంత మాత్రం కూడా ఇష్టపడడు హద్దుమీరిపోయే వారిని యాభై ఆరు వాక్యం సంస్కరణ జరిగిన తర్వాత భూమిపై కల్లోలాన్ని సృష్టించకండి భయపడుతూ ఆశపడుతూ అల్లాను ఆరాధించండి నిస్సందేహంగా అల్లా కారుణ్యం సజ్జనలకు చాలా దగ్గరే ఉంటుంది యాభై ఏడు వాక్యం తన కారుణ్య జల్లు కురిసే ముందు అల్లా గాలులను శుభవార్త సూచకంగా పంపేది ఆయనే చివరికి అవి బరువైన మేఘాలను ఎత్తుకున్నప్పుడు మేము ఆ మేఘాలను నిర్జీవంగా పడి ఉన్న ఏదేనే ప్రదేశం వైపుకు తరలిస్తాము ఆ తర్వాత ఆ పైన ఆ మేఘాల ద్వారా వర్షాన్ని కురిపిస్తాము ఆ వర్షపు నీటి ద్వారా అన్ని రకాల పండ్లు పొలాలను ఉత్పన్నం చేస్తాము మృతులను కూడా మేము ఇలాగే లేపి నిలబెడతాము ప్రళయ దినం రోజు జడ్జిమెంట్ డే ముందు అంతిమ దినం రోజు చనిపోయిన మానవులందరినీ మరియు మృతులందరినీ కూడా మేము ఇలాగే లేపి మళ్ళీ నిలబెడతాము వారి యొక్క కర్మల తీర్పు కోసం మీరు నీతిని గ్రహించేటందుకు గాను మేము ఇన్ని విధాలుగా విషయాన్ని విడమర్చి చెబుతూ చెబుతున్నాము సుమ యాభై ఎనిమిది వాక్యం మంచి నేల తన ప్రభువు ఆదేశానుసారం పుష్కలమైన పంటనిస్తుంది దీనికి భిన్నంగా చెడ్డ నేల చాలా తక్కువ ఉత్పత్తిని మాత్రమే ఇస్తుంది ఈ విధంగా మేము కృతజ్ఞలై ఉండేవారి కోసం నిదర్శనాలను పలు విధాలుగా విశ్లేషించి చెబుతాము మేము యాభై తొమ్మిదో వాక్యం మేము నూహ్ అల్ అతని జాతి వద్దకు పంపాము అప్పుడతను ఓ నా జాతి ప్రజలారా మీరు అల్లాను ఆరాధించండి ఆయన తప్ప వేరెవరు మీ ఆరాధనకు అర్హులు కారు మీ విషయంలో ఒక మహాదినం నాటి శిక్ష గురించి నాకు భయంగా ఉంది అన్నాడు అరవయో వాక్యం దానికి అతని జాతి పెద్దలు నువ్వు స్పష్టమైన అపమార్గానికి గురైనట్లు మాకు కనిపిస్తోంది అని అన్నారు అరవై వాక్యం ఓ నా వారలారా నేను మాత్రం దారి తప్పలేదు నిజానికి నేను స్వర్గలోక ప్రభువు తరపున పంపబడిన ప్రవక్తను అరవై రెండు నా ప్రభువు యొక్క సందేశాన్ని మీకు అందజేస్తున్నాను నేను మీ మేలు కోరేవాడిని మీకు తెలియని విషయాలు అల్లా తరపు నుంచి నాకు తెలుసు అరవై మూడో వాక్యం ఏమిటి మిమ్మల్ని హెచ్చరించడానికి మీరు భయభక్తుల వైఖరిని అవలంబించి దాని ద్వారా మీరు కరుణించబడేందుకు మీ వద్దకు స్వయంగా మీ నుంచే ఒక వ్యక్తి ద్వారా మీ ప్రభువు తరపు నుండి ఉపదేశం అందటం మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తిందా అని నూహ్ అలి ఇస్లాం అన్నాడు అరవై నాలుగు వాక్యం అయినప్పటికీ వాళ్ళు ఆయన మాటను అసత్యమని ధిక్కరించారు మేము నూహును నావలో అతని వెంట ఉన్న అతని సహచరులను రక్షించి మా ఆయుధులను ధిక్కరించిన వారందరినీ ముంచువేశాము నిశ్చయంగా వారు మరీ గుడ్డిజనులుగా వ్యవహరించారు ము అరవై ఐదు వాక్యం మేము ఆద్ జాతి వద్దకు వారి సోదరుడైన హూదును పంపాము నా జాతి ప్రజలారా మీరు అల్లాను ఆరాధించండి ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు మరలాంటప్పుడు మీరు భయపడరా అని అతను చెప్పాడు అరవై ఆరు వాక్యం దానికి అతని జాతిలోని అవిశ్వాస సర్దారులు నువ్వు మాకు తెలివి తక్కువ వాణిలా కనిపిస్తున్నావు పైగా నువ్వు అబద్ధాల కోరువని మా యొక్క అభిప్రాయం అని అన్నారు మరి అరవై ఏడు వాక్యం ఓ నా జాతి వారులారా నాలో ఏమాత్రం తెలివి తక్కువతనం లేదు నేను సకల లోకాల ప్రభువు తరపున పంపబడిన ఒక ప్రవక్తను అరవై ఎనిమిది నా ప్రభు సందేశాలను మీకు చేరవేసేవాన్ని మీరు నమ్మదగ్గ మీ యొక్క శ్రేయోభిలాషిని అరవై తొమ్మిది ఏమిటి మిమ్మల్ని హెచ్చరించడానికి స్వయంగా మీ నుండే ఒక వ్యక్తి ద్వారా మీ ప్రభువు తరపు నుండి మీ వద్దకు హితోపదేశం రావటం మీకు ఆశ్చర్యం కలిగించిందా అల్లా మిమ్మల్ని నూహ్ జాతి అనంతరం వారసులుగా చేసి మీకు ఎక్కువ శరీర సౌష్ఠవాన్ని ప్రసాదించిన సంగతిని గుర్తుంచుకోండి అల్లా అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి దానివల్ల మీరు సాఫల్యం పొందుతారు అని హూద్ బోధపరిచాడు డెబ్బై వాక్యం మేము అల్లాను మాత్రమే ఆరాధించాలి అని మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వాటిని వదిలి వేయమని చెప్పటానికైనా నువ్వు మా వద్దకు వచ్చింది ఒకవేళ నువ్వు సత్యవంతుడివే అయితే ఏ శిక్షణ గురించి నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావో దాన్ని మా వద్దకు రప్పించు చూద్దాం అని వారు అన్నారు డెబ్బై ఒకటో వాక్యం అప్పుడు హూదు ఇలా అన్నాడు ఇక మీ ప్రభువు శిక్ష ఆయన ఆగ్రహం మీపై విరుచుకుపడినట్లే ఏమిటి మీరు మీ తాత మీరు మీ తాత ముత్తాతలు కల్పించుకున్న పేర్ల విషయంలో నాతో గొడవపడుతున్నారా వాటి గురించి అవి ఏ ప్రామ ఏ అంటే వాటి గురించి అవి ఆరాధ్య దేవాలయాన్ని నిర్ధారించే ఏ ప్రమాణము ఎటువంటి సాక్ష్యాలు అల్లా అవతరింపజేయలేదు కాబట్టి మీరు నిరీక్షించండి మీతో పాటు నేను కూడా నిరీక్షిస్తాను డెబ్బై రెండో వాక్యం ఎట్టకేలకు మేము అతన్ని అతని సహచరులను మా కృపతో కాపాడాము అయితే మా ఆయుధులలో మా వాక్యాలు అబద్ధాలంటూ కొట్టిపారేసిన వారి వారి వేరును తించివేశాము వారు ఎట్టి పరిస్థితిలోనూ విశ్వసించేవారు కారు డెబ్బై మూడు వాక్యం ఇంకా మేము సమూద్ జాతి వద్దకు వారి సోదరుడైన సాలిహ్ అలింను పంపాము అతడు తన వారిని ఉద్దేశించి ఓనా జాతి ప్రజలారా మీరు అల్లాను ఆరాధించండి ఆయన తప్ప మరొక రెవరు మీకు ఆరాధ్యులు కారు మీ వద్దకు మీ ప్రభువు వద్ద నుంచి ఒక స్పష్టమైన నిదర్శనం వచ్చేసింది ఇది అల్లా యొక్క ఆడ ఉంటే ఇది మీకోసం ఒక సూచనగా ఉంది కాబట్టి దేవుని భూమిపై మేత మేస్తూ తిరగడానికి దాన్ని వదిలిపెట్టండి దురుద్దేశంతో దాన్ని తాకకండి ఒకవేళ మీరు గనక ఈ మాటను ఖాతరు చేయకపోతే బాధాకరమైన శిక్ష ఒకటి మిమ్మల్ని పట్టుకుంటుంది డెబ్బై నాలుగో వాక్యం మీరు మీ గతాన్ని గురించి కాస్త గుర్తుకు తెచ్చుకోండి ఆదుజాతి అనంతరం అల్లా మిమ్మల్ని వారసులుగా చేశాడు మీకు భూమిపై నివాసాన్ని ప్రసాదించగా ప్రసాదించగా దాని మైదానంపై మీరు భవ భవనాలు నిర్మిస్తున్నారు కొండలను తొలిచి వాటిలో గృహలు నిర్మిస్తున్నారు కనుక మీరు అల్లా అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి భూమిపై సంక్షోభాన్ని సృష్టించకండి డెబ్బై ఐదు వాక్యం జాతిలోని గర్విష్ఠులైన సర్దారులు విశ్వసించిన బలహ బలహీన వర్గాల వారిని సాలిహ్ తన ప్రభువు తరపున పంపబడిన ప్రవక్తే నన్న విషయం నిజంగానే మీకు తెలుసా అని అడిగారు దానికి వారు నిస్సందేహంగా ఆయనకు ఇచ్చి పంపబడిన దానిపై మాకు పూర్తిగా నమ్మకం ఉంది అని వారు సమాధానమిచ్చారు డెబ్బై ఆరు అయితే మీరు నమ్మే విషయాన్ని మేము త్రోసిపుచ్చుతున్నాం అని ఆహ ఆ అహంకారులు అన్నారు డెబ్బై ఏడో వాక్యం తర్వాత వారు ఆడవంటెను చంపేశారు తమ ప్రభువు ఆజ్ఞ పట్ల తలబిరుసుతనం ప్రదర్శించారు ఓ సాలిఖ్ అలైస్లాం నిజంగానే నువ్వు దైవప్రవక్త అయితే మమ్మల్ని బెదిరిస్తూ వచ్చిన దానిని మాపైకి తీసుకురా అని అన్నారు డెబ్బై ఎనిమిది అంతే భూకంపం వారిని పట్టుకుంది వాళ్ళు తమ ఇళ్ళల్లో బోర్లా అలాగే ఉండిపోయారు డెబ్బై తొమ్మిది అప్పుడు సాలిహ్ అలిస్లాం వారి నుండి ముఖం తిప్పుకొని నా జాతి ప్రజలారా నా ప్రభువు సందేశాన్ని నేను మీకు అందజేశాను మీ శ్రేయాన్ని అభిలషించాను కానీ మీకు శ్రే శ్రేయోభిలాషలు అంటే ఇష్టం లేకపోయింది అని చెబుతూ వెళ్ళిపోయారు ఎనభయో వాక్యం మేము లూతు అలిస్లాంను పంపాము లూత్ అలైస్లాంను పంపాము అతను తన జాతి వారిని ఉద్దేశించి మీరు ఎంత సిగ్గుమాలిన చేష్టకు పాల్పడుతున్నారేమిటి మీకు పూర్వం లోకంలో ఎవరూ ఇలాంటి పాడు పని చేయలేదే ఎనభై ఒకటి అయ్యో మీరు స్త్రీలను వదిలి పురుషులతో కామవంచ తీర్చుకుంటున్నారా అసలు మీరు మరీ బరితెగించి వ్యవహరిస్తున్నారు అని అన్నారు ఎనభై రెండవ వాక్యం దానికి అతని జాతి వారు ఇచ్చిన జవాబు ఏంటంటే వీళ్లను మీ బస్తీ నుంచి వెళ్ళగొట్టండి మహా పవిత్రులాట వీళ్ళు అని ఎనభై మూడో వాక్యం అప్పుడు మేము లూత్ అలాస్లాంను అతని వారిని కాపాడాము అతని భార్యను తప్ప ఆమె దైవశిక్షకు గురైన వారితో ఉండిపోయింది ఎనభై నాలుగు మేము వారిపై ఒక ప్రత్యేకమైన వర్షాన్ని కురిపించాము చూడు ఆ అపరాధులకు పట్టిన గతేమిటో ఎనభై ఐదు ఇంకా మేము మదియన్ వైపుకు వారి సోదరుడైన సుహైబ్ అలిస్లాంను పంపాము అతను తన జాతి వారిని ఉద్దేశించి నా జాతి వారులారా మీరు అల్లాని మాత్రమే ఆరాధించండి ఆయన తప్ప మీరు ఆరాధించదగిన వేరొక దైవం లేడు మీ వద్దకు మీ ప్రభు తరపు నుంచి స్పష్టమైన నిదర్శనం వచ్చేసింది కాబట్టి మీరు మీరు కొలతలు తూనికలలో ఖచ్చితంగా పూర్తిగా వ్యవహరించండి కొలతలు తూనికలలో ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి సంస్కరణ జరిగిన తర్వాత భూమిలో అల్లకల్లోలాలను సృష్టించకండి మీరు గనక నమ్మేవారే అయితే మీ మేలు ఇందులోనే ఉంది ఎనభై ఆరో వాక్యం అల్లాను విశ్వసించే వారిని బెదిరించే ఉద్దేశంతో అల్లా మార్గం నుంచి అడ్డుకునే ఆలోచనతో అందులో వక్రతలను వెతుకుతూ రహదారుల్లో కూర్చోకండి మీరు అల్ప సంఖ్యలో ఉండగా అల్లా మీ జనసంఖ్యను అధికం చేసిన సంగతిని కాస్త గుర్తుకు చేసుకోండి కల్లోలాన్ని రేకెత్తించే వారి కథ ఎలా ముగిసిందో కూడా చూడండి ఎనభై ఏడు అల్లా నాకి నాకిచ్చి పంపిన సందేశాన్ని మీలో కొందరు విశ్వసించగా మరికొందరు విశ్వసించలేదు కాబట్టి అల్లా మన మధ్య తీర్పు చేసే చేసే వరకు ఓపిక పట్టండి ఆయన అందరిలోకెళ్ళ అత్యుత్తమ తీర్పు చెప్పేవాడు ఎనభై ఎనిమిది దురహంకారులైన అతని జాతి సర్దారులు అతన్ని ఉద్దేశించి ఓ సుహైబ్ అలి ఇస్లాం మీరంతా మా మతంలోకి తిరిగి వచ్చేస్తే సరి లేకపోతే నిన్ను నీతో పాటు విశ్వసించిన వారిని మా పురుము నుంచి వెళ్ళగొడతాం అని హెచ్చరించారు దీనికి సమాధానంగా సుహైబ్ ఇస్లాం ఇలా అన్నారు ఏమిటి ఆ మతం మాకేమాత్రం ఇష్టం లేకపోయినా మేము అందులో కలిసిపోవాల్సిందేనా ఎనభై తొమ్మిది అల్లా మమ్మల్ని మీ ధర్మం నుంచి విముక్తి కలిగించిన తర్వాత మళ్ళీ మేము గనక అందులోకి వచ్చి కలిసిపోతే మేము అల్లాకు పెద్ద అబద్ధాన్ని అంటగట్టిన వాళ్ళం అవుతాము మీ మతంలోకి మేము తిరిగి రావటం అనేది జరగదు మా ప్రభు అయిన అల్లా రాసిపెట్టినదైతే అది వేరే విషయం మా ప్రభువు జ్ఞానం అన్నింటినీ ఆవరించి ఉంది మేము అల్లానే నమ్ముకున్నాము మేము అల్లానే నమ్ముకున్నాము ఓ అల్లా మా ప్రభు మాకు మా జాతివారికి మధ్య న్యాయంగా తీర్పు చెయ్యి నీవు అందరికన్నా ఉత్తమంగా తీర్పు చేసేవాడవు తొంభై వాక్యం అతని జాతిలోని అవిశ్వాస నాయకులు మీరు గనక సుహైబ్ మార్గంలో పోయారు అంటే తీవ్రంగా నష్టపోతారు అని హెచ్చరించారు తొంభై ఒకటి అంతే భూకంపం వాళ్ళను కబలించింది దాంతో వారు తమ ఇళ్లలో బోర్లా పడినట్లే ఉండిపోయారు తొంభై రెండో వాక్యం సుహైబ్ అలిస్లాంను ధిక్కరించిన వారి పరిస్థితి ఆ ఇండ్లల్లో వారెప్పుడు నివసించనేలేదన్నట్లుగా మారిపోయింది సుహైబును ధిక్కరించిన వారే నష్టపోయారు చివరికి తొంభై మూడో వాక్యం అప్పుడు సుహైబ్ అలిస్లాం వాళ్ళ నుండి ముఖం తిప్పుకొని మరలిపోతూ ఓ నా జాతి జనులారా నా ప్రభువు ఆదేశాలను నేను మీకు అందజేశాను నిత్యం మీ బాగోగులను కోరుకున్నాను అలాంటప్పుడు ఈ తిరస్కారులపై ఈ దుర్గతిపై నేనెందుకు భయ బాధపడాలి అని అన్నాడు తొంభై నాలుగో వాక్యం మేము ఏ ప్రవక్తను ఏ బస్తీలో పంపినా అక్కడి జనులు అనుకవతో మెలగాలన్న ఉద్దేశంతో వారిని అభాగ్యానికి అనారోగ్య స్థితికి లోను చేశాము ఆ యొక్క ప్రవక్తలను అక్కడున్నవారిని మేము ఏ ప్రవక్తను ఏ బస్తీలో పంపినా అక్కడి జనులు అనుకోతో మెలగాలన్న ఉద్దేశంతో వారిని అభాగ్యానికి అనారోగ్య స్థితికి లోను చేశాము తొంభై ఐదవ వాక్యం ఆ తర్వాత వారి దురవ దురవస్థను మంచి స్థితిగా మార్చాము వారు బాగా అభివృద్ధి చెందినప్పుడు ఇదేమీ కొత్త విషయం కాదు మా తాత ముత్తాతలకు కూడా కష్టసుఖాలు ఎదురయ్యాయి అని అన్నారు అప్పుడు మేము వారిని అకస్మాత్తుగా పట్టుకున్నాము తమకు ఆ పరిస్థితి ఎదురవుతుందని వాళ్ళకు ఏమాత్రం తెలియదు తొంభై ఆరో వాక్యం ఈ బస్తీలో నివసించే వాళ్ళ వాళ్ళే గనుక విశ్వసించి భయభక్తులతో మెలిగి ఉన్నట్లయితే మేము వాళ్ళ కోసం భూమి ఆకాశాల శుభ శుభాలను ద్వారాలను తెరిచేవాళ్ళం తెరిచేవాళ్ళం కానీ వాళ్ళు ధిక్కారానికి పాల్పడ్డారు అందువల్ల వారి చెడు సంపాదనకు కారణంగా మేము వాళ్ళను పట్టుకున్నాము తొంభై ఏడు అయినప్పటికీ ఈ బస్తీల వాళ్ళు రాత్రివేళ నిద్రపోతున్నప్పుడు తమపై మా శిక్ష వచ్చి పడదని నిశ్చింతగా ఉన్నారా తొంభై ఎనిమిది ఏమిటి పొద్దెక్కుతుండగా తాము ఆటపాటల్లో నిమగ్నులై ఉన్నప్పుడు హఠాత్తుగా మా ఆపద విరుచుకుపడుతుందన్న భయం ఈ బస్తీల వాళ్లకు బొత్తిగా లేదా తొంభై తొమ్మిది ఏమిటి వాళ్ళు దేవుని ఈ వ్యూహం గురించి నిశ్చింతగా ఉన్నారా నష్టపోయేవారు తప్ప మరొకరెవరు దేవుని వ్యూహం గురించి నిర్లక్ష్యంగా ఉండరు వందవ వాక్యం ఏమిటి అక్కడి ప్రజల నివ వినాశం తర్వాత భూమికి వారసులైన వాళ్ళకి ఆ సంఘటనలు ఆ ఘటనలు ఆ చరిత్ర కనువిప్పు కలిగించలేదా మేము గనక తలుచుకుంటే వారిని వారి పాపాల మూలంగా నాశనం చేయగలమని వారి హృదయాలపై తిరస్కార ముద్ర వేసేస్తే ఇక వారు ఏమీ వినలేరు అని నోటొకటి ఈ బస్తీల గాథలను స్థూలంగా మేము నీకు వివరిస్తున్నాము వీళ్ళందరి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన మహిమలను తీసుకువచ్చారు అయితే మొదట్లో ఒకసారి వారు త్రోసిపుచ్చిన దానిని తర్వాత విశ్వసించేవారు కాదు ఈ విధంగా అల్లా తిరస్కారుల హృదయాలపై ముద్ర వేసేస్తాడు నూట రెండవ వాక్యం వారిలో చాలామందిని మేము మాట నిలుపు నిలుపుకునేవారుగా చూడలేదు వారిలో చాలామందిని మేము అవిధేయులుగానే పొందాము నూట మూడు వారి తర్వాత మేము మూసా అలస్లాంకు మా సూచనలిచ్చి ఫిరౌన్ వద్దకు అతని అధికారుల వద్దకు పంపాము కానీ వారు మా సూచనల పట్ల చాలా ఘోరంగా ప్రవర్తించారు అయితే చూడు ఆ కల్లోల జనుకులకు ఏ గతి పట్టిందో నూట నాలుగు మూసా అలిస్లాం ఇలా అన్నాడు ఓ ఫిరాన్ నేను సర్వలోక ప్రభువు తరపున పంపబడిన ప్రవక్తను నూట ఐదు అల్లా పేరుతో సత్యాన్ని తప్ప మరే మాట అయినా చెప్పడం నాకు ఏమాత్రం శోభించదు నేను మీ దగ్గరకు మీ ప్రభువు వద్ద నుంచి స్పష్టమైన సూచనను కూడా తీసుకువచ్చాను కాబట్టి ఇజ్రాయేల్ వంశీయులను నాతో పంపు నూట ఆరో వాక్యం దానికి ఫిరోన్ ఒకవేళ నువ్వు ఏదన్నా మహిమను తెచ్చి ఉంటే నీ వాదనలో నువ్వు సత్యవంతుడివి అయితే దాన్ని ప్రదర్శించు అన్నాడు నూట ఏడు అతను మూసా అల్ ఇస్లం తన చేతికరను పడవేశాడు తక్షణం అది స్పష్టంగా అది స్పష్టమైన సర్పంగా మారిపోయింది నూట ఎనిమిది తర్వాత అతను తన చేతిని బయటకు తీయగానే ప్రేక్షకులందరికీ అది దగదగ మెరిసిపోతున్నట్టు కనిపించింది నూట తొమ్మిది ఈ పరిస్థితిని గమనించిన ఫిరోన్ జాతి సర్దారులు నిజంగానే ఇతగాడు మహా నైపుణ్యం గల మాంత్రికుడే అని అన్నారు నూట పది మిమ్మల్ని మీ మిమ్మల్ని మీ భూమి దేశం నుంచి వెళ్ళగొట్టాలని ఇతను కోరుతున్నాడు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారో మీరే చెప్పండి అని సంప్రదింపులు చేసుకున్నారు నూట పదకొండు వారు ఇలా అన్నారు ఓ ఫిరౌన్ తమరు ఇతనికి ఇతని సోదరునికి కొంత గడువు ఇవ్వండి ఈలోగా సమీకరించే భటులను వివిధ పట్టణాల్లోకి పంపించండి నూట పన్నెండు వారు నిపుణులైన మాంత్రికులందరినీ తీసుకువస్తారు నూట ఆ విధంగా మాంత్రికులు ఫిరోన్ వద్దకు వచ్చారు మేము గనక గెలిస్తే మాకేదైనా పారితోషికం లభిస్తుందా అని విన్నవించుకున్నారు నూట పద్నాలుగు అవును అంతేకాదు మీరు నా సన్నిహితుల్లో చేరిపోతారు అని ఫిరోన్ అన్నాడు నూట పదిహేను అప్పుడు ఆ మాంత్రికులు ఓ మూస నువ్వు పడవేస్తావా లేక మమ్మల్ని పడవేయమంటావా అని ప్రశ్ని ప్రశ్నించారు నూట పదహారు మీరే పడవేయండి అని మూస బదిలిచ్చాడు అప్పుడు ఆ మాంత్రికులు తమ తాళ్లను పడవేసి ప్రజలకు కరికట్టు చేశారు వారందరినీ స్థితికి లోను చేసి ఓ పెద్ద మాయాజాలాన్ని ప్రదర్శించారు నూట పదిహేడు అప్పుడు నీ చేతికరణ పడవేయి అని మేము మూసాను ఆదేశించాము చేతిలోని కర్రను పడవేయగానే అది వారి కనికట్టు క్రీడా విన్యాసాలను మింగేయటం మొదలుపెట్టింది నూట పద్దెనిమిది ఈ విధంగా సత్యం తేట తెల్లమైంది వారు చేసినదంతా అసత్యంగా మిగిలిపోయింది నూట పంతొమ్మిది వారు ఫిరౌను అతని తొత్తులు ఓడిపోయి పరాభవం పాలై వెనుతిరిగారు నూట ఇరవై అయితే మాంత్రికులు మాత్రం సాష్టాంగ పడిపోయారు నూట ఇరవై ఒకటి సర్వలోకాలకు ప్రభువు అయిన వాణిని మేము విశ్వసించాము అని పలికారు నూట ఇరవై రెండు అంటే మూస హారునుల ప్రభువును విశ్వసించాము అని అన్నారు నూట ఇరవై మూడు ఏమిటి నా అనుమతి పొందకుండానే మీరు అతన్ని విశ్వసిస్తారా ముమ్మాటికి ఇదంతా ఈ నగరం నుంచి ప్రజలను వెళ్ళగొట్టేందుకు మీరు మీరందరూ కలిసి పడిన పన్నాగమే అసలు సంగతి మీకు ఇప్పుడు తెలుస్తుంది నూట ఇరవై నాలుగు నేను ఒక పక్క నుంచి మీ చేతిని మరో పక్క నుంచి మీ కాలిని నరుకుతాను ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ గుర్తిస్తాను అని అన్నాడు ఫిరోన్ నూట ఇరవై ఐదో వాక్యం దానికి వారు ఇలా అన్నారు మేము చనిపోయి ఎలాగూ మా ప్రభు వద్దకు చేరుకోవాల్సిన వారమే నూట ఇరవై ఆరు మా ప్రభువు సూచనలు మా వద్దకు వచ్చినప్పుడు వాటిని విశ్వసించడం తప్ప మాలో నీకు కనిపించిన దోషం ఏమిటి ఓ ప్రభు అల్లా మాపై సహనాన్ని కురిపించు నీకు విధేయులుగా ముస్లింలుగా ఉన్న స్థితిలోనే మాకు మరణాన్ని వసగు నూట ఇరవై ఏడు ఫిరౌన్ జాతి సర్దారులు తమ చక్రవర్తిని ఉద్దేశించి ఏమిటి నువ్వు మూసా అల్ ఇస్లాంను అతని జాతి వారిని రాజ్యంలో కల్లోలం వ్యాపింపజేయటానికి నిన్ను నీ ఆరాధ్య దేవాలను పరిత్యించటానికి వదిలిపెడతావా అన్నారు దానికి ఫిరోన్ మేమిప్పుడే వాళ్ళ మగపిల్లలను చంపేయటం మొదలు పెడతాము వారి ఆడవారిని మాత్రం బ్రతకనిస్తాము వాళ్ళపై మాకు అన్ని విధాలా తిరుగులేని అధికారం ఉంది అని బదిలిచ్చాడు నూట ఇరవై ఎనిమిదో వాక్యం మూసా అల్ ఇస్లం తన జాతి వారితో అల్లా సహాయాన్ని అర్థించండి సహనం వహించండి ఈ భూమి అల్లాది తన దాసులలో తాను కోరిన వారిని ఆయన దీనికి వారసులుగా చేస్తాడు అల్లాకు భయపడే వారికి వారికే అల్లాకు భయపడే వారికే ఎట్టకాలకు అంతిమ విజయం లభిస్తుంది అన్నాడు నూట ఇరవై తొమ్మిది అతని జాతివారు మేము సదా మేము ఎప్పుడూ ఎల్లప్పుడూ పీడించబడ్డాము నీవు రాకముందు నీవు వచ్చిన తర్వాత కూడా మేము పీడించబడుతున్నాము అని అన్నారు త్వరలోనే అల్లా మీ శత్రువును తుదుముట్టించి మిమ్మల్ని భూమికి ప్రతినిధులుగా చేస్తాడు ఆ తర్వాత మీ ప్రవర్తన మీ ప్రవర్తన ఎలా ఉంటుందో చూస్తాడు అని మూసా వారిని ఓదార్చాడు నూట ముప్పై మేము ఫిరోను జనులను గుణపాఠం గ్రహిస్తారన్న ఉద్దేశంతో దుర్భిక్షానికి పండ్లు పొలాల ఉత్పత్తుల కొరతకు గురిచేసి పరీక్షించాము నూట ముప్పై ఒకటి వారి గుణం ఎటువంటిదంటే మేము కలిగినప్పుడు ఇది మాకు తగినదే అని 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 అనేవారు వారు మేలు మేలు కలిగినప్పుడు మంచిగా అయినప్పుడు ఇది మాకు తగినదే అని అనే అని అనేవారు కీడు కలిగినప్పుడు మాత్రం దానిని మూస మరియు అతని సహవాసుల మూలంగా కలిగిన దరిద్రంగా చెప్పుకునేవారు వినండి వారి దరిద్రం అల్లా వద్ద ఉంది కానీ వారిలోని అధికులకు ఆ సంగతి తెలియదు నూట ముప్పై రెండు నీవు మాపై మంత్రప్రయోగం చేయడానికి ఎటువంటి అద్భుత సూచనలను తెచ్చినా మేము నీ మాటను నమ్మముగాక నమ్మము అని వారు మూసా అలీస్లాంకు చెప్పేశారు నూట ముప్పై మూడు ఆ తర్వాత మేము వారిపై తుఫానును మిడతల దండును మిడతల దండును పంపాము ధాన్యపు పురుగులను కప్పల రక్తాన్ని వదిలాము నిజానికి ఇవన్నీ స్పష్టమైన ఒక మహిమలు అయినప్పటికీ వారు అహంకారాన్ని చూపారు అసలు విషయం ఏమిటి అంటే వారు అపరాధ జనులు నూట ముప్పై నాలుగు వారిపై ఏదన్నా ఆపద వచ్చి పడినప్పుడు ఓ మూసా ఇస్లాం నీకు నీ ప్రభువు చేసిన వాగ్దానం గురించి మాకోసం నీ ప్రభువును ప్రార్థించు మాకోసం నీ ప్రభువును ప్రార్థించు ఈ ఆపదను కనుక నువ్వు మా నుంచి దూరం చేస్తే మేము నిన్ను తప్పకుండా విశ్వసిస్తాం ఇజ్రాయెల్ సంతతి వారిని కూడా విడుదల చేసి నీతో పంపిస్తామని అని అనేవారు నూట నూట ముప్పై ఐదు ఆ తర్వాత మేము వారు చేరుకోవాల్సిన ఒక నిర్ణీత గడువు వరకు ఆ ఆపదను వారి నుంచి తొలగించగానే ఆడిన మాటను తప్పేవారు నూట ముప్పై ఆరు ఆ తర్వాత మేము వారికి ప్రతీకారం చేశాము వారిని సముద్రంలో ముంచివేశాము ఎందుకంటే వారు మా ఆయుధలను అసత్యాలు అని ధిక్కరించేవారు వాటి వల్ల బొత్తిగా వాటి పట్ల బొత్తిగా నిర్లక్ష్యం వహించేవారు నూట ముప్పై ఏడు అత్యంత బలహీన వర్గంగా పరిగణించబడే జనులను మేము ఆ భూభాగంలోని తూర్పు పడమనలకు వారసులుగా చేశాము అందులో శుభాలు నింపాము ఈ విధంగా ఇజ్రాయేలు సంతతి వారి పాటించిన సహనం మూలంగా నీ ప్రభువు వారి విషయంలో చేసిన మంచి వాగ్దానం నెరవేరింది ఇంకా ఫిరోను అతని జాతి వారు చేసిన నిర్మాణాలను లేపిన భవనాలను మేము నేలమట్టం చేసేసాము నూట ముప్పై ఎనిమిది మేము ఇజ్రాయేల్ సంతతి వారిని సముద్రం దాటించాము వారి సాగిపోతున్న దారిలో తమ విగ్రహాలను అంటిపెట్టుకుని ఉన్న ఒక జాతి ప్రజలు వారికి కనిపించారు ఓ మూస వీళ్లకు ఆ ఆరాధ్య దైవాలు ఉన్నట్లు మాకు కూడా ఒక దేవుణ్ణి చేసి పెట్టవా అని వారు కోరారు దానికి మూస నిజంగానే మీరు మూర్ఖజనులు అని అన్నాడు నూట ముప్పై తొమ్మిదో వాక్యం వీళ్ళు ఏ పనిలో నిమగ్నులై ఉన్నారో అది నాశనం చేయబడుతుంది వీళ్ళు చేస్తున్న ఈ పని ఒక మిథ్య అని అన్నాడు నూట నలభైవ వాక్యం ఏమిటి అల్లాను కాదని మీకోసం మరో ఆరాధ్య దైవాన్ని శ్రీ అన్వేషించాలా మరి చూడబోతే ఆయన మీకు సమస్త లోకవాసులపై ప్రాధాన్యతను ఇచ్చి ఉన్నాడు అని కూడా మూసా అల్ ఇస్లాం వారితో అన్నాడు నూట నలభై ఒకటో వాక్యం మేము మిమ్మల్ని ఫిరవణీయుల నుండి విముక్తి కల్పించిన సందర్భాన్ని కాస్త జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు మిమ్మల్ని విపరీతమైన యాతనాలకు గురి చేసేవారు మీ కుమారులను చంపేసి మీ స్త్రీలను స్త్రీలను మాత్రమే బ్రతికనిచ్చేవారు అందులో మీకు మీ ప్రభు తరపున పెద్ద పరీక్ష ఉండింది నూట నలభై రెండు మేము మూసా అల్ ఇస్లాంకు ముప్పై రాత్రుల వాగ్దానం చేశాము అదనంగా మరో పది రాత్రులతో వాటిని సంపూర్ణం చేశాము అంటే నలభై రాత్రులు ఆ విధంగా ప్రభువు నిర్ధారించిన పూర్తి గడవు నలభై అయ్యింది అప్పుడు మూసా అల్ ఇస్లాం తన సోదరుడైన హారు ఉద్దేశించి నేను వెళ్ళాక నా జాతి ప్రజలలో నీవు నాకు ప్రాతినిధ్యం వహించు వీళ్లను తీర్చిదిద్దుతూ ఉండు విచ్ఛిన్నకారుల అభిప్రాయాలను అనుసరించకు అని చెప్పారు నూట నలభై మూడు మేము నిర్ధారించిన సమయానికి మూసాఅస్లాం వచ్చి అతని ప్రభువు అతనితో సంభాషి సంభాషించిన తర్వాత అతను నా ప్రభువు వల్ల నాకు నీ దర్శనం కలిగించు నేను ఓసారి నేను చూస్తాను అని విన్నవించుకోగా ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నన్ను చూడలేవు అయితే అదిగో ఆ కొండవైపు దృష్టిని సారించు అది కనుక యథాస్థితిలో ఉండగలిగితే నువ్వు కూడా నన్ను చూడగలుగుతావు అని ఆయన సెలవిచ్చాడు ఆ తర్వాత అతని ప్రభువు తేజస్సు ఆ కొండపై ప్రస ప్రసరించగానే ఆ తేజస్సు దాన్ని తొత్తునీలు చేసింది మూసా అలస్లాం స్పృహ తప్పి పడిపోయాడు స్పృహలోకి రాగానే అల్లా నీవు పరమ పవిత్రుడవు నేను నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాను అందరికన్నా ముందు నేనే నిన్ను విశ్వసిస్తున్నాను అని మనవ చేసుకున్నాడు నూట నలభై నాలుగో వాక్యం ఓ మూసా అల్ ఇస్లం నిన్ను ప్రవక్తగా ఎన్నుకొని నీతో సంభాషించి జనులపై నీకు ప్రాధాన్యతనిచ్చాను కాబట్టి నేను ఇచ్చిన దానిని పుచ్చుకో కృతజ్ఞుడవై ఉండు అని అల్లా సెలవిచ్చాడు నూట నలభై ఐదో వాక్యం మరి మేము మూసా అలిస్లాంకు పలకలపై అన్ని రకాల ఉపదేశాలను అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను వ్రాసి ఇచ్చాము అతనికి ఇలా ఉపదేశించాము ఇక నువ్వు వీటిని చాలా గట్టిగా పట్టుకో వీటిలోని ఉత్తమ ఆదేశాలను పాటించు పాటించమని నీ జాతి వారిని ఆజ్ఞాపించు అతి త్వరలోనే దుర్మార్గుల స్థానాన్ని మీరు మీకు చూపిస్తాను నూట నలభై ఆరు వాక్యం ఏ హక్కు లేకుండా భూమిపై గర్వాన్ని ప్రదర్శించే వారిని నా ఆదేశాల నుంచి మరలిస్తాను ఒకవేళ సూచనలన్నిటినీ తిలకించినా కూడా వారు వాటిని విశ్వసించరు సరైన మార్గం వారికి కానవస్తే వారు దానిని తమ మార్గంగా చేసుకోరు పెడదారి కనిపిస్తే మాత్రం దాన్ని తమ మార్గంగా చేసుకుంటారు మా ఆయతులను ధిక్కరించి వాటి పట్ల నిర్లక్ష్యం వైఖరిని కనబ వల్ల వారికి ఈ దురవస్థ పట్టింది నూట నలభై ఏడు ఇంకా మా ఆయతులను అంతిమ దినాన పల కలుసుకునే విషయాన్ని అసత్యాలని ఎవరైతే తిరస్కరించారో మా యొక్క వాక్యాలను అంతిమ దినాన్ని ప్రళయ దినాన్ని జడ్జిమెంట్ డేని అంతిమ దినం రోజు కలుసుకునే విషయాన్ని ఇవన్నీ కూడా అసత్యాలను ఎవరైతే తిరస్కరించారో ఆ తిరస్కరించిన వారి కర్మలన్నీ కూడా వృధా అయిపోయాయి వారికి వారు చేస్తూ ఉండిన దాన్ని శిక్ష ఇవ్వబడుతుంది వారికి వారు చేస్తూ ఉండిన దాని శిక్ష ఇవ్వబడుతుంది నూట నలభై ఎనిమిది మూసా జాతి వారు అతను వెళ్ళిన తర్వాత తమ న తమ నగలతో దూడ విగ్రహాన్ని తయారు చేసి దానిని తమ ఆరాధ్య దైవంగా కొలవసాగారు అందులో నుంచి ఒకలాంటి శబ్దం వచ్చేది అది తమతో మాట్లాడలేదని తమకు ఏ దారి చూపదని వారు ఆలోచించలేదా అయినప్పటికీ వారు దాన్ని ఆరాధ్య దైవంగా ఖరారు చేసుకున్నారు చాలా పెద్ద అన్యాయానికి పాల్పడ్డారు నూట నలభై వాక్యం తమకు పశ్చాత్తాపం కలిగి తాము నిజంగానే మార్గభ్రష్టతకు లోనయ్యామన్న సంగతి అర్థమయ్యాక వారు సిగ్గుపడ్డారు మా ప్రభువే గనక మాపై దయచూపకపోతే మా తప్పును మన్నించకపోతే మేము ఘోరంగా నష్టపోతాము అని అన్నారు నూట యాభై వాక్యం మూసా అల్ ఇస్లాం తన జాతి వారి వద్దకు కోపంతో విచారంతో తిరిగి వచ్చి నేను వెళ్ళగానే ఇంత చెడ్డ నిర్వాహకానికి పాల్పడతారా మీ ప్రభువు ఆజ్ఞలు అందకముందే మీరు తొందరపడ్డారా అని చెప్పి చేతిలోని పలకలను విసరగా ఓ పక్కన పెట్టేసి తన సోదరిని జుట్టు పట్టుకొని తన వైపుకు ఈడవసాగాడు అప్పుడు అరుణ్ ఓ నా తల్లి పుత్రుడా వీళ్ళు నన్ను ఏమాత్రం లెక్క చేయలేదు నన్ను చంపేయటానికి కూడా సిద్ధమయ్యారు కాబట్టి నా స్థితిపై శత్రువులు నవ్వుకునేలా చేయకు నన్ను ఈ దుర్మార్గుల వర్గంలో జమకట్టకు అని సంజాయిసి ఇచ్చారు నూట యాభై ఒకటి అప్పుడు ఓ ప్రభు నన్ను నా సోదరుణ్ణి క్షమించు మా ఇద్దరిని నీ కారుణ్యంలో చేర్చుకో నువ్వు కరుణించే వారందరిలోకెల్లా గొప్ప కరుణామయడు అని మూసా అలీస్లాం వేడుకున్నాడు నూట యాభై రెండో వాక్యం అప్పుడు ఆ దూడను విగ్రహాన్ని పూజించిన వారిపై అతి త్వరలోనే వారి ప్రభువు తరపు నుంచి ఆగ్రహం అవమానం ప్రాపంచిక జీవితంలోనే పడుతుంది అసత్యాలను అల్లే వారిని మేము ఈ విధంగానే శిక్షిస్తాము నూట యాభై మూడో వాక్యం మరెవరైతే తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపం చెంది విశ్వసిస్తారో వారిని నీ ప్రభువు ఈ పశ్చాత్తాపం తర్వాత క్షమిస్తాడు కనుకరిస్తాడు నూట యాభై నాలుగు కోపం చల్లారిన తర్వాత మూసా అల్ ఇస్లాం పలకలను ఎత్తుకున్నాడు వాటిపై రాయబడి ఉన్నదానిలో తమ ప్రభువుకు భయపడేవారి కొరకు సన్మార్గము కారుణ్యము ఉండినవి నూట యాభై ఐదు వాక్యం మేము నిర్ధారించిన సమయం కోసం మూసా అలిస్లాం తన జాతికి చెందిన డెబ్బై మందిని ఎన్నుకున్నాడు మరి వారిని భూకంపం కబలించినప్పుడు మూసా అలిస్లాం ఇలా నివేదించుకున్నాడు ఓ అల్లా నీవు గనక తలుచుకొని ఉంటే ఇంతకుముందే వీళ్ళను నన్ను తుదముట్టించి ఉండేవాడివి ఏమిటి ఓ అల్లా మాలోని కొంతమంది అవివేకులు చేసిన పనికి మమ్మల్ని అందరినీ నాశనం చేస్తావా ఈ సంఘటన వాస్తవానికి నీ తరపున పెట్టబడిన ఒక పరీక్ష ఇలాంటి పరీక్షల ద్వారా నీవు కోరిన వారిని అపమార్గానికి గురిచేసి నీవు కోరిన వారిని సన్మార్గంపై నిలబ నిలబ నిలపగలవు నువ్వే మా సంరక్షకుడవు కనుక మాకు క్షమాభిక్ష పెట్టు మాపై దయచూపు నీవు క్షమించే వారందరిలోకెల్లా ఉత్తమ క్షమాశెలివి నూట యాభై ఆరో వాక్యం కోసం ప్రపంచంలోనూ పరలోకంలో కూడా మేలుని రాయి మేము నీ వైపుకే మరలాము సమాధానంగా అల్లా ఈ విధంగా సెలవిచ్చాడు నేను కోరిన వారికి మాత్రమే శిక్ష విధిస్తాను అయితే నా కారుణ్యం అన్ని వస్తువులను ఆవరించి ఉంది భయభక్తుల వైఖరిని అవలంబిస్తూ జకాతును చెల్లిస్తూ మా ఆయుతలను విశ్వసించే వారి పేర ఈ కారుణ్యాన్ని తప్పకుండా వ్రాస్తాము భయభక్తు భయభక్తుల వైఖరిని అవలంబిస్తూ జకాతును చెల్లిస్తూ మా యొక్క వాక్యాలను ఆయుతులను విశ్వసించే వారి పేర ఈ కారుణ్యాన్ని తప్పకుండా వ్రాస్తాను నూట యాభై వాక్యం ఈ సందేశహారుణ్ణి నిరక్షరాశి అయిన ఈ ప్రవక్తను అనుసరించేవారు కరుణించబడతారు అని అతని ప్రస్తావన తమ వద్ద ఉన్న తవరాతు ఇంజీలు గ్రంథాల్లో లిఖితపూర్వకంగా లభిస్తుంది ఈ సందేశహారుణ్ణి నిరక్షరాశి అయిన ఈ ప్రవక్తను అనుసరించేవారు కరుణించబడతారు అతని ప్రస్తావన అతని గురించి తమ వద్ద ఉన్న ఇంతకుముందు ఉన్నటువంటి మూసాలసులం గారిపై అవతరింపబడ్డటువంటి తౌరాత గ్రంథం కానీ మరియం మా కుమారుడైనటువంటి ఈసాల్ అసలం గారిపై అవతరింపబడ్డటువంటి ఇంజల గ్రంథాలలో కానీ లిఖితపూర్వకంగా లభిస్తుంది ఆ ప్రవక్త మంచిని చేయమని వారికి ఆదేశి ఆదేశిస్తాడు చెడుల నుంచి వారిస్తాడు పరిశుద్ధమైన వాటిని నిషిద్ధంగా పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మతంగా ప్రకటిస్తాడు అశుద్ధమైన వాటిని నిషిద్ధంగా ఖరారు చేస్తాడు వారిపై ఉన్న బరువులను దించుతాడు వారికి వేయబడి ఉన్న సంఖ్యలను విప్పుతాడు కనుక ఎవరు ఈ ప్రవక్తను విశ్వసించి అతనికి ఆదరవుగా నిలుస్తారో అతనికి తోడ్పాటును అందిస్తారో ఇంకా అతనితో పాటు పంపబడిన జ్యోతిని అనుసరిస్తారో వారే సాఫల్యం పొందేవారు వారే సాఫల్యం సాఫల్యం పొందేవారు నూట యాభై ఎనిమిదో వాక్యం ఓ మొహమ్మద్ సలహస్లాం వారికి ఇలా చెప్పు ఓ ప్రజలారా ఓ ప్రజలారా నేను భూమి ఆకాశాల సామ్రాజ్యానికి అధిపతి అయిన అల్లా తరపున మీ అందరి వద్దకు పంపబడిన ప్రవక్తను ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు ఆయనే బ్రతికించేవాడు ఆయనే మరణాన్ని ఇచ్చేవాడు కనుక అల్లాను విశ్వసించండి సందేశహారుడు నిరక్షరాశి అయిన ఆయన ప్రవక్తను కూడా విశ్వసించండి ఆ ప్రవక్త అల్లాను మరియు ఆయన ఆదేశాలను విశ్వసిస్తాడు అతన్ని అనుసరించండి అందువల్ల మీరు సన్మార్గం పొందుతారు నూట యాభై తొమ్మిదో వాక్యం మూస జాతి వారిలో సత్య సత్యం ప్రకారం మార్గదర్శకత్వం వహించే అనుసరించి న్యాయ నిర్ణయాలు గైకొనే వర్గం కూడా ఒకటి ఉంది నూట అరవై మేము మూసా జాతి వారిని పన్నెండు తెగలుగా విభజించి వేర్వేరు సమూహాలుగా చేశాము మూసా వారు అతన్ని నీళ్లు అడిగినప్పుడు నీ చేతికరని పలానా రాతిపై కొట్టు నీ చేతికర్రతోటి ఫలానా రాయిపైన కొట్టు అని మేము అతన్ని ఆదేశించాము అంతే అతను కర్రతో కొట్టగానే ఆ బండ నుంచి పన్నెండు ఊటలు చిమ్ము చిమ్ముకు వచ్చాయి నీళ్లు ప్రతి తెగవారు తాము నీళ్లు తాగవలసిన చోటును తెలుసుకున్నారు మేము వారిపై మబ్బుల ద్వారా నీడను కల్పించాము వారిపై ఉన్ వారిపై మన్ సల్వాలను ఆహారంగా దించాము మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన పదార్థాలను తినండి అని వారికి చెప్పాము అయితే వారు కృతజ్ఞతకు పాల్పడి కృతజ్ఞతకు పాల్పడి మాకు చేకూర్చిన నష్టం ఏమీ లేదు వారు తమ స్వయానికి తమకు తామే నష్టం చేకూర్చుకునేవారు నూట అరవై ఒకటి మీరు ఈ పట్టణం ఈ పట్టణంలోకి పోయి నివసించండి అక్కడ మీరు కోరిన చోట నుంచి తీసుకుని తినండి హిత్తతున్ అని పలుకుతూ సాంగపడుతూ ద్వారం గుండా ప్రవేశించండి మేము మీ తప్పులను క్షమిస్తాము సత్కార్యాలు చేసేవారికి మరింతగా అనుగ్రహిస్తాము అని వారికి ఆజ్ఞాపించబడినప్పుడు నూట అరవై రెండు వారిలోని దుర్మార్గులు తమకు ఇవ్వబడిన వాక్కును హిత్తతున్ అనే వాక్కును మరొక మాటతో మార్చివేశారు అందువల్ల మేము వారిపై ఆకాశం నుంచి ఆపదను పంపాము ఎందుకంటే వారు చాలా అన్యాయంగా ప్రవర్తించేవారు నూట అరవై మూడు ఓ ప్రవక్త సముద్ర తీరాన నివసించిన బస్తీ ప్రజల స్థితిగతులను గురించి వారిని అడుగు యూదులను అడుగు వారు శనివారం నాటి విషయంలో హద్దుమీరు ప్రవర్తించేవారు మరి ఆ శనివారం నాడే చేపలు పై పైకి తేలియాడుతూ వారి ముందుకు వచ్చేవి శనివారం కాని దినాలలో అవి వారి ముందుకు వచ్చేవి కావు వారి అవిధేయత మూలంగా మేము వారిని ఈ విధంగా పరీక్షకు గురి చేసేవారు నూట అరవై నాలుగు ఇంకా వారిలో ఒక వర్గం మంచిని ప్రబోధించే వారి నిర్దేశించి అల్లా నాశనం చేయబోయే లేక కఠినంగా శిక్షించబోయే వారికి ఎందుకు అనవసరంగా ఉపదేశిస్తారు అని చెప్పగా మీ ప్రభు సమక్షంలో సంజాయిసి ఇవ్వగలిగే స్థితిలో ఉండటానికి ఈ పని చేస్తున్నాము అలాగే బహుశా ఈ జనులు దైవాగ్రహానికి భయపడినా భయపడవచ్చు అని వారు సమాధానమిచ్చారు నూట అరవై ఐదు మరి వారికి చేస్తూ వచ్చిన హితబోధను వారు విస్మర విస్మరించినప్పుడు ఆ చెడు చెడుపోకడు నుంచి వారిస్తూ వచ్చిన వారిని మేము రక్షించి దుర్మార్గానికి పాల్పడిన వారందరినీ వారి అవిధేతల కారణంగా ఒక కఠినమైన శిక్షతో పట్టుకున్నాము నూట అరవై ఆరు అనగా వారు తమకు వారించబడిన విషయంపై బరితెగించిపోయినప్పుడు ఇక వీరు నీచులై నీచులైన కూతులుగా మారిపోండి అని శపించాము అన్నాము నూట అరవై ఏడు ప్రళయ దినం వరకు యూదులను తీవ్ర యాతనకు గురి చేస్తూ ఉండేవారిని వారిపై విధి విధిస్తాను అని నీ ప్రభువు ప్రకటించిన విషయం స్మరించదగినది నిస్సందేహంగా నీ ప్రభువు శిక్షించటంలో వడిగలవాడు నిస్సందేహంగా ఆయన క్షమించేవాడు కరుణించేవాడు కూడా నూట అరవై ఎనిమిది మేము వారిని యూదులను భూమండలంపై అనేక వర్గాలుగా చీల్చి చెల్లాచెదురుగా చేసి ఉంచాము వారిలో కొందరు సజ్జనులు మరి మరియు తద్భిన్ తద్భిన్నంగా ఉండేవారు కూడా ఉన్నారు బహుశా వారు మరలి వస్తారేమోనని మేము వారిని మంచి స్థితిలోనూ దుస్థితిలోనూ పరీక్షించాము నూట అరవై తొమ్మిది మరి వారి తర్వాత వారికి వారసులైన వారు వారి నుంచి గ్రంథాన్ని పొందారు వారు తుచ్చమైన ఐహిక సంపదను తీసుకుంటున్నారు పైగా మేము తప్పకుండా క్షమించబడతామని అంటున్నారు అలాంటి సొమ్మె మళ్ళీ లభిస్తే మళ్ళీ దాన్ని కూడా తీసుకుంటారు అల్లా పేరుతో సత్యం తప్ప మరో మాట చెప్పకూడదని మరో అల్లా పేరుతో సత్యం తప్ప మరో మాట చెప్పకూడదని గ్రంథంలో ఉన్నటువంటి ప్రమాణం వారి నుండి తీసుకోబడలేదా మరి చూడబోతే అందులో గ్రంథంలో ఉన్న దానిని వారు స్వయంగా చదివారు భయభక్తులు కలిగి ఉండే వారి కోసం పరలోక నిలయం ఎంతో మేలైనది మరి ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోరేంటి నూట డెబ్బై వాక్యం ఎవరు గ్రంథాన్ని గ్రంథానికి కట్టుబడి ఉంటూ ఎవరు గ్రంథానికి కట్టుబడి ఉంటూ నమాజులను నెలకొల్పుతూ ఉన్నారో అట్టి సంస్కర్తల పుణ్యఫలాన్ని మేము వృధా చెయ్యము నూట ఒకటి మేము పర్వతాన్ని పైకెత్తి కప్పు మాదిరిగా వారిపై నిలిపిన సంఘటన కూడా సంఘటన కూడా గుర్తు చేసుకోదగిందే అది తమ పైన పడటం ఖాయం అని వారంతా అనుకున్నారు ఆ సమయంలో మేము వారితో మేము మీకు వసగిన దాన్ని గ్రంథాన్ని గట్టిగా పట్టుకోండి అందులోని ఆదేశాలను జ్ఞాపకం ఉంచుకోండి అందువల్ల మీరు దైవభీతిపరులు ముత్తకిన్ అవుతారు అని చెప్పాము నూట డెబ్బై రెండు నీ ప్రభువు ఆదాం సంతతి వీపుల నుంచి వారి సంతానాన్ని తీసి స్వయంగా వారినే వారికి సాక్షులుగా పెట్టి నేను మీ ప్రభువును కానా అని అడిగినప్పుడు ఎందుకు కావు నువ్వే మా ప్రభువువి ఈ విషయానికి మేమంతా సాక్షులుగా ఉన్నాం అని వారు చెప్పారు దీని గురించి మాకేమీ తెలియదు అని ప్రలేదీనా వారు అనకుండా ఉండడం కోసం నూట మూడో వాక్యం లేదా మొదట్లో మా పూర్వీకులు షిరుకు పాల్పడ్డారు మేము వారి తర్వాతే వారి సంతతిలో పుట్టిన వారము ఆ దు ఆ దుర్జనులు చేసిన పాపానికి నువ్వు మమ్మల్ని వినాశనానికి గురి చేస్తావా అని మీరు అనకుండా ఉండడానికి గాను మేము ముందే మీ నుండి ఈ విధంగా ఖరారు చేయించాము నూట నాలుగు వారి వారు మరలి వస్తారేమోనని మేము ఈ విధంగా ఆయుధలను విడమర్చి చెబుతున్నాము నూట ఐదు ఓ ప్రవక్త మేము మా ఆయుధులను ప్రసాదించగా మా వాక్యాలను ప్రసాదించగా వాటి నుండి తిరిగిపోయిన వాని వృత్తాంతాన్ని వారికి చదివి వినిపించు చివరకు సైతాను అతని వెంటపడగా అతడు మార్గభ్రష్టులలో చేరిపోయాడు నూట డెబ్భై ఆరో వాక్యం మేము గనక తలిస్తే ఈ ఆయుతుల వల్ల అతనికి ఔన్య ఈ ఆయుతుల వల్ల అతనికి ఔన్నత్యాన్ని ప్రసాదించి ఉండేవారు కానీ అతనేమో ప్రపంచం వైపుకే మొగ్గాడు తన మనోవాంచే అనుసరించసాగాడు అందువల్ల అతని పరిస్థితి కుక్క పరిస్థితులు తయారైంది నువ్వు దాన్ని తరిమినా అది నాలకను బయటపెట్టి రొప్పుతూ ఉంటుంది దాన్ని దాని మానాన వదిలిపెట్టినా నాలుగో దిశ రొప్పుతూనే ఉంటుంది మా ఆయుధలను అసత్యాలు అని తులసిపుచ్చిన వారి పరిస్థితి కూడా ఇలాంటిదే కాబట్టి నువ్వు వారికి ఈ గాథలను వినిపిస్తూ ఉండు బహుశా అలాగైనా వారు యోచన చేస్తారేమో నూట వాక్యం మా ఆయుధులను అసత్యాలు అని అని ధిక్కరిస్తూ తమ స్వయానికి తమ తమకు తామే నష్టం చేకూర్చుకునే ప్రజల పరిస్థితి కూడా చాలా చెడ్డది నూట ఎనిమిది అల్లా ఎవడికి సన్మార్గం చూపుతాడో అతడే సన్మార్గం పొందిన వాడు అవుతాడు మరెవరిని ఆయన అపమార్గం పట్టిస్తాడో వారే నష్టపోరే నష్టపోయిన వారు అవుతారు నూట డెబ్బై తొమ్మిది ఎంతోమంది జిన్నులను మానవులను మేము నరకం కోసం పుట్టించాము వారికి హృదయాలు ఉన్నాయి కానీ వాటితో వారు ఆలోచించరు వారికి కళ్ళున్నాయి కానీ వాటితో వారు చూడరు వారికి చెవులున్నాయి కానీ వాటితో వారు వినరు వారు పశువుల్లాంటి వారు కాదు వాటికన్నా ఎక్కువగానే దారి తప్పారు పరధ్యానంలో పడిపోయిన వారంటే వీరే నూట ఎనభై వాక్యం అల్లాకు మంచి మంచి పేర్లున్నాయి కాబట్టి మీరు ఆ పేర్లతోనే ఆయన్నే ఆయన్నే పిలవండి ఆయన పేర్లు విషయంలో వక్రంగా వాదించే వారిని వదిలిపెట్టండి వారు చేస్తూ ఉండిన దానికి వారు తప్పకుండా శిక్షించబడతారు నూట ఎనభై ఒకటో వాక్యం మేము సృష్టించిన వారిలో సత్యానికి అనుగుణంగా మార్గదర్శకత్వం వహించే సత్యాన్ని అనుసరించి న్యాయం చేసే మానవ సముదాయం కూడా ఒకటి ఉంది నూట ఎనభై రెండు మా ఆయుధులను వాక్యాలను అసత్యాలని ధిక్కరించిన వారిని అబద్ధాలు అని ధిక్కరించిన వారిని మేము వారికి తెలియకుండానే క్రమక్రమంగా మా ఉచ్చులో బిగుస్తూ ఉంటాము నూట ఎనభై మూడు వారికి కొంత గడువును ఇస్తాము నిశ్చయంగా నా వ్యూహం ఎంతో పగడ్బందీగా ఉంటుంది నూట ఎనభై నాలుగు ఏమిటి తమ సహవాసిపై ఏమాత్రం ఉన్మాద ప్రభావం లేదన్న విషయాన్ని గురించి వారు ఆలోచించలేదా అతను స్పష్టంగా హెచ్చరించేవాడు మాత్రమే అతను ఎంత మాత్రం ఉన్మాది కాడు నూట ఎనభై ఐదు ఏమిటి ఆకాశాల మరియు భూమి యొక్క వ్యవస్థను అల్లా సృష్టించిన ఇతర వస్తువులను వారు గమనించలేదా వారి కాలం దగ్గరపడి ఉండవచ్చు అన్న సంగతిని గురించి కూడా వారు ఆలోచించలేదా మరి ఖురాన్ తర్వాత వారు విశ్వసించే ఇంకొక వస్తువు ఏముంటుంది నూట ఎనభై ఆరో వాక్యం అల్లా అపమార్గాన వదిలిపెట్టేసిన వారిని సన్మార్గంపైకి ఎవ్వరూ తీసుకురాలేరు వారు తమ తలవిరుసుతనంలోనే తచ్చాడుతూ ఉండేలా అల్లా వారిని వదిలేస్తాడు నూట ఎనభై ఏడు ఇంతకీ ఆ గడియ ఎప్పుడొస్తుంది అని వారు నిన్ను ప్రళయం గురించి అడుగుతున్నారు కదూ ఆ జ్ఞానం మాత్రం నా ప్రభు వద్దనే ఉంది ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఆయన మాత్రమే దాన్ని ప్రత్యక్షపరుస్తాడు అది ఆకాశాలలోనూ భూమిలోనూ మహాబరువైనది విపత్కరమైన సంఘటనగా ఉంటుంది అది అకస్మాత్తుగానే మీపై వచ్చి పడుతుంది అని ఓ ప్రవక్త వారికి చెప్పు నీవు దాని గురించి పరిశోధన చేసి కనుగొన్నట్లే వారు నిన్ను అడుగుతున్నారు దాని జ్ఞానం కేవలం అల్లా వద్ద మాత్రమే ఉంది కానీ చాలామంది ఈ విషయాన్ని తెలుసుకోరు అని వారికి చెప్పు నూట ఎనభై ఎనిమిదో వాక్యం ఓ ప్రవక్త వారికి చెప్పు అల్లా తలసినంత మాత్రమే తప్ప నేను సైతం నా కోసం లాభంగాని నష్టంగాని చేకూర్చుకునే అధికారం నాకు లేదు నాకే గనక అగోచర విషయాల విషయాలు తెలిసి ఉంటే నేనెన్నో ప్రయోజనాలు పొంది ఉండేవాడిని ఏ నష్టము నాకు వాటిల్లేదు కాదు నిజానికి నేను విశ్వసించే వారికి హెచ్చరించేవాణ్ణి మాత్రమే శుభవార్తలు అందజేసేవాణ్ణి మాత్రమే నూట ఎనభై తొమ్మిదో వాక్యం ఆ అల్లాయే మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి ఒకే వ్యక్తి నుంచి పుట్టించాడు మరి అతని నుండే అతని జంటను కూడా సృష్టించాడు అతను ఆ జంట ద్వారా ప్రశాంతతను పొందటానికి ఆ తర్వాత అతను తన సహ ధర్మచారిణితో సమాగమం జరపగా ఆ పుట్టింపబడ్డవాడు ఆదామలసుల మొట్టమొదటి మానవుడు అతడు తమ సహజ సహధర్మచారితో సమాగమం జరపగా ఆమె ఒక తేలికైన భారం దాల్చింది గర్భవతి అయింది ఆమె ఆ భారాన్ని మోసుకుంటూ తిరిగేది మరి భారం అధికమైనప్పుడు భార్య తమ ప్రభు అయిన అల్లాను నీవు గనక మాకు ఏ లోపము లేని బిడ్డను ప్రసాదిస్తే మేము నీకు తప్పకుండా కృతజ్ఞులమై ఉంటామని ప్ర ప్రార్థించసాగారు నూట తొంభై వాక్యం మరి అల్లా వారికి ఏ లోపము లేని వారికి ఏ లోపము లేని బిడ్డను ప్రసాదించగానే ఆ ప్రసాదితంలో వారిద్దరూ ఆయనకు భాగస్వాముల్ని కల్పించడం మొదలెట్టారు వారు చేసే ఈ భాగస్వామ్యం చేష్టలకు అల్లా అతీతుడు ఉన్నతుడు నూట తొంభై ఒకటో వాక్యం ఏమిటి ఏ వస్తువును సృష్టించలేని వారిని వారే స్వయంగా ఒకరి చేత సృష్టి సృష్టించబడిన వారిని వీళ్ళు అల్లాకు భాగస్వాములుగా నిలబెడుతున్నారా నూట తొంభై రెండు వారు వీళ్లకు ఏ సహాయము చేయలేరు కనీసం తమకు తాము కూడా సహాయం చేసుకోలేరు నూట తొంభై మూడో వాక్యం ఒకవేళ మీరు వారిని సన్మార్గం వైపుకు పిలిస్తే వారు మీ మాట వినరు మీరు వారిని పిలిచిన మౌనం వహించినా ఒక్కటే నూట తొంభై నాలుగో వాక్యం మీరు అల్లాను వదిలి ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో వారంతా మీలాంటి దాసులే మీరు మరపెట్టుకుంటూనే ఉండండి ఈ బహుదైవోపాసనలో మీరు గనక సత్యవంతులైతే వారు మీ మొరలను ఆలకించి వాటికి సమాధానం ఇవ్వాలి నూట తొంభై ఐదు ఏమిటి వారు నడవగలగటానికి వారికి ఏమైనా కాళ్ళున్నాయా వారు దేనినైనా పట్టుకోవటానికి వారికి చేతులున్నాయా చూడగలగటానికి వారికి కళ్ళున్నాయా వినగలగటానికి వారికి చూపులున్నాయా వారికి చెవులున్నాయా ఓ ప్రవక్త వారికి చెప్పు మీరు మీ భాగస్వాములందరినీ పిలుచుకోండి మరి మీరంతా కలిసి నాకు కీడు కలిగించే వ్యూహాన్ని రచించండి నాకు కొద్దిపాటి గడువు కూడా ఇవ్వకండి నూట తొంభై ఆరో వాక్యం ఈ గ్రంథాన్ని కురాణ గ్రంథాన్ని అవతరింపజేసిన అల్లాయే ముమ్మాటికి నా సహాయకుడు సజ్జనులైన దాసుల రక్షకుడు ఆయనే నూట తొంభై వాక్యం కాగా మీరు అల్లాని వదిలి ఎవరిని పిలుస్తున్నారో వారు మీకు సహాయపడలేరు తమ స్వయానికి కూడా వాళ్ళు వాళ్ళకి వాళ్ళు సహాయం చేసుకోలేరు నూట తొంభై ఎనిమిదో వాక్యం ఒకవేళ మీరు వారికి ఏదైనా చెప్పడానికి పిలిచినా వారు మీ మాట వినలేరు వారు నేను చూస్తున్నట్లుగానే నీకు అనిపిస్తుంది కానీ నిజానికి వారు అసలు ఏమీ చూడలేరు నూట తొంభై తొమ్మిదో వాక్యం ఓ ప్రవక్త మన్నింపుల వైఖరిని అవలంబించు మంచిని ప్రబోధిస్తూ ఉండు మూర్ఖులను పట్టించుకోకు రెండు వందల వాక్యం సైతాన తరపు నుంచి ఏదైనా దు దుష్ప్రేరణ కలిగినట్లయితే అల్లా శరణు వేడుకు నిశ్చయంగా ఆయన బాగా వినేవాడు తెలిసినవాడును రెండు వందల ఒకటో వాక్యం నిజంగా అల్లా భీతిపరుల ముత్తకీన్ తమకు ఎప్పుడైనా సైతాన్ తరపు నుంచి చెడు ఆలోచన తట్టినప్పుడు వారు తమ ప్రభు యొక్క ఔన్నత్యం స్మరణలో నిమగ్నలైపోతారు దాంతో వెంటనే వారికి కనివిప్పు కలుగుతుంది రెండు వందల రెండో వాక్యం ఇక సైతానుల సోదరులను వారు మార్గవిహీనత వైపుకు లాక్కుపోతుంటారు వారిని భ్రష్టు పట్టించడంలో ఏలోటూ రానివారు రెండు వందల మూడో వాక్యం నీవు వారి ముందు ఏదైనా మహిమను దర్శి ప్రదర్శించకపోతే ఈ మహిమను ఎందుకు తేలేదు అని వారంటారు నా ప్రభువు తరపు నుంచి నాకు పంపబడిన ఆదేశాన్ని మాత్రమే నేను అనుసరిస్తాను విశ్వసించే వారికి ఇందులో దివ్య కురాన్లో మీ ప్రభువు తరపు నుంచి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి ఇది మార్గదర్శకత్వం మరియు కారణ్యం అని ఓ ప్రవక్త వారికి తెలియజేయి రెండు వందల నాలుగో వాక్యం దివ్య కురాన్ పారాయణం జరుగుతున్నప్పుడు దానిని శ్రద్ధగా వినండి నిశ్శబ్దంగా ఉండండి అందువల్ల మీరు కరుణించబడవచ్చు రెండు వందల ఐదో వాక్యం నీవు నీ మనసులోనే కడు వినమ్రతతో భయంతో నీ ప్రభువును స్మరించు ఉదయం సాయంత్రం బిగ్గరగా కాకుండా మెల్లగా కూడా నోటితో కూడా స్మరించు విస్మరించే వారిలో చేరిపోకు రెండు వందల వాక్యం నీ ప్రభువుకు చేరువలో ఉన్నవారు ఆయన ఆరాధన పట్ల గర్వాతిశయంతో మెలగరు పైగా వారు అనుకవతో ఆయన పవిత్రతను కొనియాడుతూ ఆయన ముందు సాష్టాంగపడుతూ ఉంటారు అలహందుల్లా కురాన్లో ఏడవ సుర సుర అల్ అరాఫ్లోనే రెండు వందల ఆరో వాక్యాలు ఇప్పుడు మనం ఉన్నది ఉన్నట్లుగా తెలుగులో దాని యొక్క అర్థాన్ని చూసాము అరబ్బీలో ఉన్నదాన్ని తెలుగులో అర్థం చూశాము ఖురాన్లో మొత్తం నూట పద్నాలుగు సురాలు ఉన్నాయి నూట పద్నాలుగు స్వరాల్ని ముప్పై భాగాలుగా విభజించడం జరిగింది ముప్పై భాగాల్లో కూడా నూట పద్నాలుగు స్వరాలలో ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు వాక్యాలు ఉన్నాయి మరి దీంట్లో అల్లా మానవుల కోసం మరియు జనుల కోసం ఇచ్చిన జీవన పద్ధతులు ఆరాధన పద్ధతులు జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి మనం చూడగలిగినవి చూడలేనివి సమాధియుతం ప్రాణం స్వర్గం నరకం కర్మలు తీర్పులు హరహం హలాల్ మరియు చట్టం న్యాయం ధర్మం ఇలాంటి అనేక విషయాలు అనేక జాతులకు సంబంధించినటువంటి విషయాలు ఏ లోకంలో సమాజ జీవితంలో ప్రళదనం రోజు పరలోకంలో కూడా ఉపయోగపడేటటువంటి అనేక విషయాలు ఈ యొక్క కురాన్లో చెప్పాయి చెప్పబడ్డాయి మనం బ్రతికి ఉన్నప్పుడు మనం మరణ మరణించాక మళ్ళీ లేపబడ్డాక మళ్ళా స్వర్గానికి పోయేడానికి ప్రతిదానికి ఏ లోకంలో కూడా పరలోకంలో కూడా ఉప ఉపయోగపడేటటువంటి గ్రంథం ఈ యొక్క కురాణ గ్రంథం మరి నేను సృష్టికర్త అల్లాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా మీరు మాలో నుంచి ఒక ప్రవక్తని మొహమ్మద్ సల్లాహ్ వస్లం గారిని ప్రవక్తగా ఎన్నుకొని ఆ ప్రవక్త మొహమ్మద్ సలహు అలసం గారి ద్వారా ఏదైతే కురాన్ మరియు అదిస్సులను మాకు అందించారో మరి దాన్ని బట్టి మేము ఇస్తూ ఉన్నాము అషద్ ఉన్నహు ఇల్లల్లాహు వా అషద్ వన్న మొహమ్మద్ అబ్దుహు వార్ రసూలుహు అల్లాహ్ మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లహాహు అలసం గారి ద్వారా మాకు ఏదైతే కురాన్ మరియు అదిస్సులను ఇచ్చారో వాటిని మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సదులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల